జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రాత్రి తన ప్రసంగాన్ని చూసిన తర్వాత సిన్సియర్లీ సీరియస్గా మొదటిసారి ఆయనకు ఓటు వేయాలనుకుంటున్నటువంటి పిఠాపురం ప్రజల మీద, సరే ఓటు వేయనటువంటి పిఠాపురం ప్రజల మీద, వేసే వాళ్ళ మీద, అండ్ ఆయనకు మద్దతుగా ఉన్న వాళ్ళ మీద, ఆయన అభిమానుల మీద మొదటిసారి చాలా జాలి సానుభూతి కలిగింది. చాలా సిన్సియర్గా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా, చాలా జాలి సానుభూతి కలిగింది. ఒక నాయకుడికి ఉండాల్సిన కనీసం బాడీ లాంగ్వేజ్ లేదు, ఒక నాయకుడికి ఉండాల్సిన మినిమం కనీసం అసలు ఆ హుందాతనం లేదు. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు ఊగుతాడో తెలియదు. రాత్రి వైసీపీ గుండాలు తొక్కి తొక్కి పూతి పాతి పెడతా, అంటే మా ఊర్లలో దయ్యం పట్టిన వాళ్ళు ఎగురుతుంది ఇట్లా. ఈ అంటే సీరియస్లీ, మా ఇంటికి ఎదురుగానే ఒక పెద్ద ఆయన ఉండే, ఒక పెద్ద అంటాము, ఆయన దయ్యాన్ని ఎడగొడుతుండే ఆ ఇంటికి ఆ పక్కన. అప్పుడు ఎందో ఊగుతుండ్రీ, అస్సలు నాకు అదే సీనే గుర్తొచ్చింది. ఎందుకు అంత ఊగుతున్నాడు, ఎందుకు ఎగురుతున్నాడు పైన? అరే ఆయన ఏమన్నా కనుక అదే మత్తు పదార్థాలు తీసుకున్నాడు ఊగినట్లు ఎందుకు ఊగుతున్నాడు? సరే ఏంటి అది, కాసింత అంటే కాసింత ప్లెజెన్సీ ఉండదు. అసలు ఒకవేళ అక్కడ ప్రజల మీద ఎందుకు జాలి సానుభూతి కలిగిందంటే, ఒకవేళ ఈయన ఎమ్మెల్యేగా గెలిచాడు అనుకుందాం, అక్కడి ప్రజలు ఎవరిని కలవాలి? ఏమైనా నేను పోయి కలిసేటట్లయితే కసురుకునేట్టు, ఎక్కడైనా కసురుకోకుండా ఆయన జనాలతో మాట్లాడతాడా? ఎందో ఎప్పుడైనా మాట్లాడేటట్లయితే సీరియస్గా ఇట్లా మాట్లాడుతుంటాడు. ఈ ఆయన ఊగాడు. ఆ పక్కన కావాలి అంటే పిఠాపురం ప్రజల పరిస్థితి ఏంటో పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నటువంటి వర్మని చూడండి, టీడీపీ వర్మ, ఈయన్ని చూసుకొని ఇట్లా భయంతో ఎడ దుబ్బుతాడో ఎడ నూకుతాడో భయంతో ఇట్లా చూసుకొని ఆయన ఇట్లా చూస్తున్నాడు. ఆయన సైడు ఆయన ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏంటంటే, దేవుడా ఇతని భార్య నుండి పిఠాపురం ప్రజలను కాపాడు దేవుడా అని చెప్పి ఆయన మనసులోనే అనుకుని ఉంటాడు. ఆవిడ చూస్తూనే ఉన్నాడు, ఈయనేమో ఊగుతున్నాడు. ఆ పక్కన అభివాదం చేసే కూడా చెయ్యి ఇట్లా బట్టి లాగేస్తున్నాడు పక్కన వాళ్ళది, చెయ్యి లాగి ఇట్లా పెడుతున్నాడు. బే 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 బే, అసలు ఎవర్రా బాబు ఈయన నాయకుడు అనేది. ఎందో ప్రవచనాలు, నా భార్యను తిట్టారంటాడు, నా భార్య క్షమాపణలు అడిగినా అంటాడు. ఈయన ఈయన అభిమానులు ఎవరిని తిట్టట్లే, ఎవరిదే ఇదే దాంట్లో అంటున్నావు కదా, తొక్కి తొక్కి పాతి పూసి పెడతా అని. నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేక నానా కష్టాలు బట్టి నువ్వే గుడిచి పెడితే మరి అధికారంలో ఉన్న వాళ్ళు గుడిచి పెట్టకుండా ఉంటారు, ఇంకా ఆయన వాళ్ళు ఇంకా సంతోషం. వాళ్ళు అటువంటి వాటి జోలికే పోలే. నీలాంటికి అధికారం అయితే ఏది పరిస్థితి, ఎటు ఎట్లొస్తుందిలే కానీ కనీసం ఆలోచన. ఇటువంటి వాళ్ళకు పిఠాపురం ప్రజలు ఓట్లేసి ఇటువంటి వాళ్ళని అసెంబ్లీకి పంపితే పిఠాపురం ప్రజల రిప్రజెంటేటివ్ ఎవరు? మళ్ళీ పోయి ఆ వర్మకి ఏమైనా చెప్పుకోవాలేమో. ఆ వర్మ కనీసం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తాడా తర్వాత 13 అయిపోతే? అంటే అపాయింట్మెంట్ ఇస్తాడా? ఎంత దారుణం సామి, ఇటువంటి వాళ్ళు నాయకులు, ఇటువంటి బాడీ లాంగ్వేజ్, దయ్యం పట్టిన వాళ్ళు మాత్రం ఎందుకు ఊగుతున్నాడు ప్రజలతో? ఇదా ఒక నాయకుడు కమ్యూనికేట్ అయ్యేవే? బే 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 బే, ఆయన కాదు, ఆయన అభిమానించి మద్దతు ఇచ్చే వాళ్ళు మీరు మహానుభావులు రయ్యా. నిజంగా మీ అంత కళాకారులు, చీ.